హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు గారెలు తినాలనిపించిందండి. పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారని చేశాను. చూడండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ 6 గంటలు నానబెట్టిన పెసరపప్పును తీసుకోవాలండి. అది నానబెట్టి కడిగి జల్లిబుట్టకేసి వాడ్చానండి. చూడండి, పొడి పొడిలాడుతూ ఉండాలి పప్పు. ఎందుకంటే వాటర్ ఉంటే పప్పు కొంచెం ఏమంటారు వాటరు లాగుండి వేయడానికి సరిగా రాదండి. నేనైతే మిక్సీ వేసుకున్నానండి. గ్రైండ్ చేసుకున్నా బాగుంటుంది, మిక్సీ వేసుకున్నా బాగుంటుంది. మిక్సీకి వేసుకున్నానండి. చూడండి, నేను మిక్సీ వేసేస్తున్నాను. పిల్లలకి తినాలనిపించినప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న స్నాక్స్ చేసి పెట్టేందుకు టైం దొరకదండి. కాకపోతే ఈరోజు సెలవు కాబట్టి చేద్దామని అనుకున్నాను. ఇంటి దగ్గరే ఉన్న కరివేపాకు ఉందండి, ఇంట్లోనే చెట్టు కరివేపాకు కూడా తెంపుకొని వచ్చి మన ఇంట్లో చెట్టును మనం వేసుకొని మనం వాడుతుంటే అది హ్యాపీనెస్ వేరే ఉంటుందండి. ఇంకా కొన్ని చెట్లు పెట్టాలనుకుంటున్నా, కానీ కాకపోతే ప్లేస్ లేక అందులోనే అడ్జస్ట్ అవుతున్నాము. అందులోనే కొన్ని చెట్లు పెట్టానండి. చూడండి, కరివేపాకు చెట్టు మాత్రం చాలా పెద్దగా అయిందండి, పైకి వెళ్ళిపోయింది. తెంపాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది, పెద్ద కర్రతో మాత్రమే తెంపాల్సి వస్తుంది. చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో, నీనా బిల్డింగ్ అన్నట్టు అంత పొడవు అయిపోయింది. చాలా అంటే చాలా పొడవు అయిపోయింది. దాని మీదనే ఇంకా కొన్ని ఆకు తీగలు చెట్లు కూడా వేసాను. చూడండి, కడిగేసి లోపల పెట్టేద్దామని లోపలికి వెళ్ళాను. చూడండి, ఇప్పుడు అందులో కావాల్సిన అల్లం, ఎల్లిపాయలు, జీలకర్ర, ఉల్లిగడ్డ. నెక్స్ట్ కరివేపాకు, అన్నీ మిక్సీలోకి వేద్దాము 1 by 1. అన్నీ కలిపి మిక్సీ చేస్తున్నాను అనుకోకండి, అలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కరివేపాకు. అన్నీ గ్రైండ్ చేస్తాం కదా, కలిపి అవన్నీ తీసి ఇప్పుడు చూద్దామండి. చూడండి, కచ్చపచ్చగా మాత్రమే గ్రైండ్ చేశాను, మెత్తగా గ్రైండ్ చేయలేదు. ఎందుకంటే మెత్తగా గ్రైండ్ చేస్తే మనకి టేస్ట్ తెలియదండి, అవి కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. మీరు అనుకోవచ్చు అవన్నీ ఎందుకు గ్రైండ్ చేశారు, ఓన్లీ కొత్తిమీర, కరివేపాకు అవన్నీ అట్లా వేస్తే బాగుంటుంది కదా అని. కాకపోతే అన్నీ కచ్చపచ్చగా గ్రైండ్ చేసేస్తే ప్రతిదీ ఫ్లేవర్ తెలుస్తుందండి మనకి, తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా తెలుస్తుంటుంది. అందుకే నేను గ్రైండ్ చేసి వేస్తానండి. మీకు ఒకసారి చూసి ట్రై చేయండి, నచ్చితే ఇంకోసారి చేయాలనుకో అనిపిస్తుంది. కంపల్సరీ ఎలా ఉందో, మీరు చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి, సాల్ట్ వేయడం మర్చిపోయాను. 2 స్పూన్స్ అంటే టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి మీరు. నాకైతే 2 స్పూన్స్ పట్టింది, వేసి కలిపేశానండి. తర్వాత మిక్స్ అయిన మిక్స్ చేస్తే, ఎందుకంటే మొత్తం మిక్సింగ్ కావాలి, సాల్ట్, మనం మసాలా లాగా చేసినాం కదా అవి మొత్తము మిక్సీ కావాలి. మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఓకే అయిందండి. ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదా అని చూసుకోవాలండి. నేను ఆల్రెడీ కొంచెం పిండేశాను, చూడండి. ఎందుకంటే ఆయిల్ వేడైందా లేదా అనేది తెలుస్తుంది మనకి. ఇప్పుడు వేయడం స్టార్ట్ చేస్తున్నాను ఒక్కొక్కటి.
ఓన్లీ నేనైతే చేయితో మాత్రమే వేస్తున్నా, కవర్ పెట్టేయట్లేదు. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయిందండి ఇట్లా బాగా చేయడం. ఒక్కొక్కటి వేసుకుంటూ వేసుకోవడమే. ఇలా ఫ్రై అవుతున్న కొద్దీ తిప్పేయాలండి, అటు ఇటు కాల్చాలి కదా, అందువల్ల తిప్పేయాలి. కొన్నేమో ముందేసినవి ఒక సైడ్ ఫ్రై అయినవి ఇంకో సైడ్ ఫ్రై కాలేదు, అట్లాంటివి తిప్పేస్తున్నానండి.
టేస్ట్ చేశాను నేను తిన్నాకనే మా పిల్లలకి మా సార్కి పెట్టాను. ఎలా ఉంది టేస్ట్ చూసి మీకు చెప్తా. టేస్ట్ అయితే బాగుంది. నేను చేసిన నేను కాదు కదా తినేది, మా వారు మా పిల్లలు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. వెళ్దాం పదండి. ఇంకేళ్ళ ఆల్రెడీ వేసిన ఇంకేంది ఎట్లున్నాయి? బాగున్నాయా? చికెన్ నువ్వు కడుక్కున్నావరా? ఆయిల్ లేకుండా మస్తున్నాయి. ఆయిల్ లేకుండా బాగుంది. ఆయిల్ పట్టలేదు. అవును తింటా ఉంటే పోతున్నాయి. నేను తిన్నాను నేను కూడా. ఆయిల్ అసలేదు. ఆయిల్ అసలు ఏమాత్రం కూడా ఆయిల్ అసలు. నచ్చినా నీకు? సో బాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన వీడియో చూసినందుకే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.